The Chapekar brothers. Chapekar sodarulu Pune loni Chinchuwadaku chendina viplavatrayam. Ee sodarula perlu Damodar Hari Chapekar, Balakrishna Hari Chapekar, inka Vasudevo Hari Chapekar. Balagangadhar Tilakche prabhavitamai varilo peddavadaina Damodar Bharatdesamlo British పాలకులకు వ్యతిరేకంగా చాపేకర్ క్లబ్ను ప్రారంభించాడు. ఈ క్లబ్బు చాలామంది యువకులను ఆకర్షించింది. 1896లో ఒంటి మీద బొబ్బలతో వచ్చే ప్లేగు రోగం పూణే నగరాన్ని నాశనం చేసింది. వేలాది మంది చనిపోయారు. దాదాపు సగం జనాభా నగరం నుండి పారిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ అంటువ్యాధిని ఎదుర్కోవటానికి ఓ ప్రత్యేక ప్లేగు కమిటీని నియమించింది. ఈ కమిటీ కమిషనర్ బాధ్యతలు స్వీకరించినప్పుడు కష్టాలను పోగొట్టడం కాదుగదా, అక్కడి ప్రతి ఇంటిలోకి తనిఖీ పేరుతో బలగాలను పంపించి పూజా విగ్రహాలతో సహా వారి నివాస వస్తువులను ఇంకా ఆస్తులను ధ్వంసం చేయించాడు. పురుషులు స్త్రీలు ఇంకా పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా నుంచోబెట్టాడు. తమ ప్రజలను తమ కళ్ల ముందే వేధించడాన్ని అవమానించడాన్ని చూసిన చాపేకర్ క్లబ్ సభ్యులు ఆగ్రహించి దీనికి బాధ్యుడైన ఆ కమిషనర్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. 1997 జూన్ 22న ఈ కమిషనర్ విక్టోరియా రాణి వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని తన గుర్రపు బండిలో తిరిగొస్తుండగా ఈ ముగ్గురు సోదరులు సరియైన క్షణం కోసం కాపు కాసి ఆ కమిషనర్ ను హతమార్చారు. The three brothers waited for an opportune moment and managed to kill the commissioner. ఆ తరువాత కొద్ది సమయంలోనే దామోదర్ ను అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. కానీ మిగిలిన ఇద్దరు సోదరులు తప్పించుకుని పారిపోయారు. అయితే చాపేకర్ క్లబ్ లోని ఇతర సభ్యులు వారెక్కడున్నారో బయటపెట్టారు. దాంతో వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు సోదరులకి మరణదండన విధించారు. దామోదర్ ఏప్రిల్ 1898లో ఉరి తీయబడ్డాడు. తమ్ముళ్ళు మే 1899లో ఉరి తీయబడ్డారు. వీళ్ల చురుకైన ప్రతీకారం బ్రిటిష్ అధికారులను ఒక్కసారిగా కుదిపింది. సెప్టెంబర్ 1898లో బాంబే గవర్నర్ ఈ ప్లేగును నిర్వహించడంలో మరింత మానవీయమైన పద్ధతులను అనుసరించాల్సి వచ్చింది. ఇంకా మహారాష్ట్రలోని ఎన్నో బ్రిటిష్ వ్యతిరేక సంఘాల్లో ఈ సంఘటన ఓ మలుపు తీసుకొచ్చింది. చాపేకర్ సోదరుల వంటి విప్లవకారుల ధైర్య సాహసాలు లేకుంటే ఈ సంవత్సరం మనం భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేవాళ్లం కాదు.